మీరు చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా మీరు మీ డీజీపీ ముందుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారన్నటువంటి మాటలు మాట్లాడారు. ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు ఆ రోజు రాష్ట్రానికి ఇచ్చారు? ఏ రకమైనటువంటి మీ తాలూకా ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థతో మీరు చెప్పు మాటలు వినేటువంటి పోలీసులతో ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పించారు? ఇవన్నీ మీకు గుర్తుకు రావా? ఇవన్నీ మీరు మర్చిపోతారా? ఈరోజు మీకు ఏదో ఏదో లక్షలాది మంది ఎయిర్పోర్ట్కి వచ్చేసి మీ మీద పడిపోయినట్టు, మీకోసం స్వాగతం పలికేయడానికి వచ్చేసినట్టు మీరెందుకు బాధపడిపోతారు? అది చిన్నగా నిలబెడితే మా పోలీసులు కూడా అది చెప్పు ఉండాల్సింది. అది మామూలుగా వదిలిస్తుంటే ఎవడో ఆయన జోలికి కూడా వెళ్ళి ఉండేవాడు కాదు. అది మామూలుగా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఈరోజు వేలాది మంది ఆయన కలవడానికి, ఆయనతో ఫోటోలు తీయడానికి, ఆయనతో సెల్ఫీలు తీయడానికి రోడ్ల మీదకి వస్తారు. అది నిన్ను చూసి ఎందుకు రావాలి ప్రజలు? అసలు అది కొన్ని నువ్వు అందంగా ఉంటావా, కొన్ని ఏమన్నా ఆ సినిమా చరిష్మా ఉందా, లేకపోతే నీకు ఆ హీరోయిజం ఉందా? అంతమంది బ్యాక్డోర్ పాలిటిక్సే, ఎండిపోటు రాజకీయం, మేనేజ్మెంట్ పాలిటిక్స్ అంతా పోనీ ఏదీ లేదు. కొన్ని మీరేం పవన్ బాబులా ఉంటారా? మీతో నేను దిగి ఫోటోలు తీసుకోవడానికి మీ మీ పార్టీలో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి మీరు పవన్ బాబులా కనిపిస్తారేమో కానీ మరి మాకు మాత్రం మా రాష్ట్ర ప్రజలకు కానీ మాకు కానీ మీరేం మాకైతే అంత అందంగా కనిపించరు. మీరు చెప్పేటువంటి కొన్ని మీ మాటల్లో అందం ఉండదు, మీ చేతల్లో అందం ఉండదు, మీరు చేసినటువంటి మీ అధికారంలో అందం ఉండదు. దేనికి మీరు మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేస్తున్నారు? ఆ ముందు రోజు ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నంలో మా పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడిని వారందరినీ పరామర్శిస్తారట. వాళ్ళు ఎవరి మీద దాడి చేస్తే కదా పరామర్శించాలి, వాళ్ళు మిమ్మల్ని పరామర్శించాలి. వాళ్ళు విశాఖపట్నంలో వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ దొరకలేనట్టుంది, లేకపోతే నలుగురిని అటు ఇటు నించోబెట్టి బాబు ఎందుకు ఓడిపోయావు, మీలాగా మేము ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా మీరు విశాఖపట్నం దేనికో కొబ్బరికాయ కొడితే మళ్లీ మీరే రావాలి బాబు అని చెప్పి మీకు పాలాభిషేక చేయాలి. మీరు పోలవరం వెళ్లి గేట్లు ఎత్తితే మళ్లీ మీరే రావాలని చెప్పి మీకు పాలుపోయారు. లేకపోతే మీరు అమరావతిలో వెళ్లి ఏదో ఒక రాయి శంకుస్థాపన చేస్తే మళ్లీ మీరే రావాలని చెప్పి మీ నెత్తిన పాలుపోయారు. మీరు చేసిన శంకుస్థాపనలే తప్ప నిర్మాణాలు అయితే మాకు ఎక్కడా కూడా కనబడలేదు. మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్, ఈ రకమైనటువంటి విమర్శలు, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు దయచేసి మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఈరోజు ఆ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి కొన్ని కార్యక్రమాలు రివర్స్ అన్ని కార్యక్రమం కానీ, ఈరోజు పీపీఎల్ రద్దు కానీ, ఈరోజు అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకుని వచ్చాం, 19 బిల్లులు ప్రవేశపెట్టాం, అనేక రకాలైనటువంటి సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ ని, రైతు భరోసా కార్యక్రమం రేపు 15వ తారీఖున లాంచ్ అయిపోతా ఉన్నాం, మొన్న కంటి వెలుగు కార్యక్రమం, రేపు జనవరి 26వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం, మొన్న ఆటో సోదరులకి అలాగే మ్యాక్సీ అలాగే టాక్సీ క్యాబ్ డ్రైవర్లకి వాహన మిత్ర కార్యక్రమం, ఈరోజు 4 నెలల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నామే. అసలు ఒక్క విషయాన్ని చెప్పానండి, దేశ చరిత్రలో ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ప్రజల ముందు పెట్టినటువంటి మేనిఫెస్టోని ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ఈ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టి మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి నిలబెట్టుకుంటున్నామని చెప్పి చెప్పినటువంటి ఒక్క రాజకీయ పార్టీని ఈరోజు దేశంలో చూపించమనండి 70 సంవత్సరాల స్వతంత్రం. అటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి ధైర్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి నాయకత్వం కింద ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు గర్వంగా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈరోజు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తప్పకుండా రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయనేటువంటి నమ్మకం కలిగి తప్పకుండా దయచేసి ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాలూకా మాటలు తీవ్రంగా ఖండిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అయ్యన్న పాత్ర గారు అంటారు మాకు మళ్లీ మీరే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అనొద్దు అని అంటారు.
చూసుకోమని తప్పలేదు. ముఖ్యమంత్రిగా చూసుకుంటారో, ప్రధానమంత్రి వాళ్ళ కొడుకు అంటాడు, మా నాన్న నేను ప్రధానమంత్రి అవ్వద్దని చెప్పి చెప్పానని చెప్పి కొడుకు అంటాడు, మాజీ మంత్రి ఏమో ఈయనే ముఖ్యమంత్రి అని ఆయన అంటాడు. ఏమనుకుంటే ఆయన అనుకోమని తప్ప నాలుగు కోట్ల మధ్యలో అనుకోమనండి. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. అందులో మా విశాఖపట్నం అసలే రాజధాని విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్వం అయితే హైదరాబాద్ లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు మాకు కొత్త రాష్ట్రంలో మన విశాఖపట్నం మెంటల్ హాస్పిటలే ఈరోజు పెద్ద ఆసుపత్రి. పిచ్చోళ్ళకి ఇంకొక రోజు ఉండుంటే వాడి మా డాక్టర్లు వచ్చి తీసుకెళ్లిపోయేవారు. ఆ ఎన్టీఆర్ భవన ఏంటో దాని పేరేదో దాన్ని తీసుకెళ్లిపోయేవారు. బతికి బయటపడిపోయాడు. దయచేసి ఇటువంటి మాటలు ఏమైనా ఉంటే మీరు నాలుగు గోడల మధ్య మీరు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోండి తప్ప ప్రజల ముందు దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నాం. చెప్పండి. నీరు చెట్టు అనేటువంటిది ఎంత పెద్ద స్కామో అనేటువంటిది మీరు గ్రామాల్లోకి వచ్చి చూపిస్తాం. వాస్తవంగా మనం చేసినటువంటి సహజంగా మనం ఏదైనా పని చేస్తే పని కోసం డబ్బులు ఖర్చు పెడతాం. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డబ్బుల కోసం పనిచేశారు. దానికి అంతకంటే పెద్ద స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. అది అంతకంటే ప్రజలు అంతకంటే సులువుగా అర్థం చేసుకునేటువంటిది అంతకంటే అంతకుమించి ఉండదు. సహజంగా నీరు చెట్టు అనేటువంటి కార్యక్రమం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనేటువంటిది మొన్న అసెంబ్లీలో కూడా నాదే కరెక్ట్ ఫిగర్స్ లేవు కానీ మళ్ళీ వచ్చే సందర్భంలో నేను మాట్లాడతాను. నీరు చెట్టు కింద సహజంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తాం. బడ్జెట్ లో 100 కోట్లు కేటాయింపు చేస్తే 2018-19 అనుకుంటాం. 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లో నీరు చెట్టుకి 300 ఎంత కేటాయిస్తే ఖర్చు పెట్టింది 900 కోట్లు. కేటాయించింది సహజంగా 100 కోట్లు కేటాయిస్తే 90 or 95 లేకపోతే 100 ఖర్చు పెడతాం కేటాయించింది అని. కానీ కేటాయించిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు నీరు చెట్టు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం పెట్టినటువంటి కార్యక్రమం. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి వాస్తవాలు అన్ని ప్రజల ముందు పెట్టి నిజంగా ఏదైనా పని జరిగితే పని జరిగిన డబ్బులు ఇస్తాం తప్ప గుర్తునే డబ్బులు ప్రభుత్వం డబ్బులు వాడేసుకుంటాం, ప్రభుత్వం ప్రజల డబ్బులు దోచేసుకుంటాం అంటే మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తుంది. సార్ ఎమ్మెల్యే గారు, రైతు రుణమాఫీ మీ ప్రభుత్వం ఆపేయడం, ఒక ప్రభుత్వం జీవో ఇష్యూ పాస్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేయడం ఎంతవరకు సబబు? అప్పటి వరకు రైతులు బాకాయాలన్నీ కట్టకుండా రద్దు చేస్తారా? ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చంద్రబాబు కరెక్టే. నేను మొన్న మీ ముందు చెప్పొచ్చో లేదు తెలియదు కానీ మొన్న ఒక సందర్భంలో ఒక పత్రికా మిత్రుడు నన్ను అడిగితే ఈ మాట చెప్పాను. ఇప్పుడు నా బిడ్డను నేను లాలిస్తాను కానీ ఎదుటి బిడ్డను నేను లాలించలేను. ఇప్పుడు ఆయన పథకం అది, ఆయన పథకం. ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి సమయంలో ఆయన 5 సంవత్సరాల్లో ఆయన పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన కనీసం మా మీద పడేసి మమ్మల్ని పెంచమంటే మేము ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు మా బిడ్డలు మేము పెంచుకోగలం కానీ పక్కింటోటి బిడ్డలు కనీసం మా మీద పారిస్తే మేము పెంచాలా? వాస్తవంగా ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీయా కాదు అది ప్రజలకి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాలు కాదు, వచ్చిన వెంటనే ఆయన మొదటి సంతకం దాని మీద పెట్టి నేను రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి హామీ అది. నేను 5 సంవత్సరాలు చేస్తాను, 150,000 చేస్తానని చెప్పి ఏ రోజు చెప్పలా. బేషరతుగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఆ 87,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో మాఫీ చేయకపోగా కట్టిన 24,000 కోట్లు ఇస్తానని చెప్పి 14,000 కోట్లు ఇచ్చి అందులో 7,000 కోట్లు ఏమో వడ్డీకే సరిపోయి నువ్వు హామీ నిలబెట్టుకోకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మమ్మల్ని అమలు చేయలేదని చెప్పి మా మీద నెట్టేస్తే మేము ఇచ్చినటువంటి పథకం, మేము రైతు భరోసా కార్యక్రమం మేము ప్రజలకి హామీ ఇచ్చాం. రేపు ఎల్లుండి 15వ తారీఖున మేము అమలు చేస్తున్నాం. మేము రేపు పొద్దున్న 15 తర్వాత 15 తర్వాత 20 తర్వాత మేము అధికారంలో ఏ రోజన్నా మేము బయటకు వస్తే ఆ రోజు మేము పథకాన్ని ఏదైనా మేము అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం చేయమని చెప్పి మేము అడగకూడదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే మేము నేను సరిగ్గా చేయలేదనో లేకపోతే మేము పథకాలను అమలు చేయలేదనో ఆ రకమైనటువంటి పరిస్థితులు తప్ప వాళ్ళ పథకాలను తీసుకుని వచ్చి మా మీద రుద్దేసి మీరు అమలు చేయాలంటే మాకేం సంబంధం? అది వారికి కనీస విజ్ఞత ఉండాలి, అడిగిన వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ. అందుకని చెప్పాను ఆయన మర్చిపోయింది, మత్తెక్కి మర్చిపోయి కొడుకు భవిష్యత్తు లేదని తెలిసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. పబ్లిక్ సెక్టర్స్ గురించి నేను మాట్లాడలా. నోటీసులు వెళ్ళాయి కదా మీ పేపర్లో కూడా, చాలా మంది పేపర్లో మీడియాలో వచ్చాయి. నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చిన దాని మీద కొంతమంది కోర్టులకు వెళ్లారు, కోర్టులో కొన్ని పెండింగ్ ఉన్నాయి. యాజ్ పర్ ప్రొసీజర్ గవర్నమెంట్ టౌన్ ప్లానింగ్ వారి ప్రొసీజర్ ప్రకారం వారు వెళ్తుంటారు.
ఈరోజు కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా నివాసం ఉంటున్నటువంటి ఇంటి మీద కూడా నోటీసులు ఇచ్చాం. అలాగే బీచ్ రోడ్ లో కూడా చాలా మంది అనధికార కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటీసులు ఇచ్చాం. కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి ఏ రకమైన ఫలితం వస్తుందో ఫలితం బట్టి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.